హలో పిల్లలు అందరు బాగున్నారా మనకు కొత్త నెల వచ్చేసింది కదా ఈ నెల పేరేంటి డిసెంబర్ నెల పోయిన నెల నవంబర్ నెల కదా నవంబర్ నెలలో రెండు కథలు నేర్చుకున్నాం ఇంకేం చేసాం పోయిన నెలలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం కదా అవును నెహ్రూ గారి బర్త్డే నవంబర్ పద్నాలుగో తేదీన బాలల దినోత్సవం కదా ఆ రోజు మీరు అందరూ సరదాగా ఉన్నారా ఓకే డిసెంబర్ నెల కొత్త నెల వచ్చింది కదా ఈ నెలలో కొత్త కథ చెప్పుకుందాం ఈ నెల కథలో ఏంటంటే మొదటగా మనం చీమ పావురం గురించి చెప్పుకుందాం ఈ కథ చెప్పుకుందామా ఓకే మీ అందరికి ఇంట్రెస్ట్ ఉందా చీమ పావురం కథ ఏంటి అని వినాలని ఉందా ఓకే విందా వింటారా ఓకే ఒక ఊర్లో ఒక చెరువు ఉందంట ఆ చెరువు దగ్గర ఒక పెద్ద చెట్టు కూడా ఉంది అయితే ఆ చెరువులోనే చక్కగా నీళ్ళన్నీ ఇలా వెళుతూ ఉన్నాయంట తర్వాత ఆ చెట్టు పైన ఎవరుంటారు పక్షులు ఉంటాయి కదా అట్లాగే చెట్టు పైన ఒక పావురం చక్కగా ఒక గూడు కట్టుకొని ఆ గూట్లో కూర్చొని ఉంటే ఉండేదట అయితే ఆ పావురం ఏంటంటే దినమంతా తిరిగి వచ్చి తనకు అలసటగా అనిపించినప్పుడు వచ్చి చెట్టు పైన గూట్లో కూర్చునేదన్నమాట అయితే మీరు ఎప్పుడైనా చీమలు చూసారా ఆ ఇలా 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 నడుచుకుంటే వెళ్తాయి కదా చిన్నగా ఉంటాయి చీమలు కదా ఎలా కుడితే గట్టి కుడతాయి ఆ గట్టి కుడతాయి కదా చీమలు కుడితే నొప్పి వస్తాయి కదా అట్లాగే ఒక చీమ ఏం చేస్తుందంట చెట్టు పైన ఇట్లా నడుచుకుంటూ వెళ్తుందంట ఆ కొమ్మ నుంచి వెళుతూ ఉంటే చిన్నది కదా పాపం చీమ ఇలా నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే ఇలా జారి చెరువులో పడిపోయిందంట చెరువులో పడిపోయేసరికి పాపం చీమకి బయటికి రావడం తెలియట్లేదు నీటిలో నుంచి ఇల్ల ఇలాగా అంటుందంట పాపం తల ములిగిపోతుందంట మళ్ళీ పైగత్తుందంట మళ్ళీ ములిగిపోతుందంట చాలా వస్తపడుతుందంట చీమ అవస్థపడుతుంటే పైనుంచి పావురం చూసిందంట అయ్యో చెరువులో నీటిలో చీమ పడిపోయింది అయ్యో పాపం రాలేకపోతుంది దీనికి ఏమన్నా హెల్ప్ చేద్దాం పాపం చిన్నది కదా చీమ పాపం కదా అనుకొని పావురం ఏం చేసిందంట ఒక ఆకు ఇలా తుంచిందంట తన మూతితో తుంచుకొని వచ్చి చెరువుల దగ్గరికి వచ్చి ఇలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చిందంట చెరువు దగ్గరికి నీటిలో దగ్గరికి వచ్చి చీమ దగ్గరికి ఇలా పట్టుకొని వచ్చి ఇలాగ పడేసిందంట చీమ దగ్గర ఆకుని పడేసిన తర్వాత అన్నదంట ఇదిగో చీమ ఈ ఆకు మీదకి ఎక్కి నెమ్మదిగా గట్టు దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి బయటికి రావచ్చు అన్నదంట అప్పుడు చీమ అమ్మయ్య దేవుడా బ్రతికాన్ రా దేవుడా అనుకొని చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి ఏం చేసిందంట నెమ్మది ఆకు మీదకి ఎక్కిందంట ఎక్కిన తర్వాత ఈ నీటి ప్రవాహానికి ఇలా ఆకు ఇలా కొట్టుకుంటూ 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 గట్టు దగ్గరికి వచ్చిందంట గట్టు దగ్గరికి వచ్చేసరికి ఏం చేసింది తెలిసే చీమ నెమ్మది ఆకు మీద నుంచి గట్టు మీదకి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి గబగబనే గబగబా గట్టెక్కేసిందంట గట్టెక్కేసి అమ్మాయ బతికానరా దేవుడా అనుకుందంట అనుకొని అప్పుడు పావురం వైపు చూసిందంట చూసి చాలా థ్యాంక్స్ పా పావురం నన్ను రక్షించవమ్మా అన్నదంట అంటే పర్వాలేదులే మనందరం ఒక దగ్గరే ఉంటున్నాం కదా ఈ చెట్టు దగ్గరే నేను ఉంటున్నాను నువ్వు ఉంటున్నావు కదా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా అని చెప్పిందంట సరే అని అలాగా వాళ్ళు రోజు కలుసుకునేవారంట పావురం ఏమో పైన ఉంటుంది కదా గూట్లో చీమ చక్కగా చెట్టు ఎక్కి పావురం దగ్గరికి వెళ్ళేదంట చూసుకునేవారు ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ ఎక్కడికక్కడ వెళ్ళిపోయేవారట అయితే ఒకరోజు ఏమైందంటే చేసా పావురం ఆ గూట్లో కూర్చొని చెట్టుపోయినా అట్లా ఎటో చూస్తుందంట ఎటో చూస్తుంటే ఈలోగా ఒక వేటగాడు వచ్చాడంట వేటగాడు వచ్చాడు వచ్చి ఆయన పక్షులను కొట్టుకుందామని బాణం బాణమూట తగిలించుకొని వచ్చాడంట అమ్మల పెట్టుకొని వచ్చాడంట అన్ని పెట్టుకొని ఒక సంచి కూడా తగిలించుకొని వచ్చాడు వచ్చి ఇటు అటు చూసేసరికి పావురం కనిపించిందంట ఆయనకి ఎవరు కనిపించారు పావురం కనిపించింది మీ ఊర్లో ఎప్పుడన్నా చూసారా మీరు వేటగాడిని వచ్చారా పక్షులను కొట్టేవాళ్ళు వచ్చారా మీరు చూసే తలకి ఈకలు కూడా పెట్టుకుంటాడు కదా ఆ వేటగాడు వచ్చి ఏం చేశాడు చూస్తున్నాడంట పావురం వైపు పావురం వైపు చూస్తే బలేగా చక్కగా అందంగా కనిపిస్తుంది పావురం అబ్బా ఈ పావురాన్ని పట్టుకొని నేను బాణంతో కొట్టి పట్టుకుంటే బజార్లోకి తీసుకెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి నాకు అమ్మా బలే ఉంది పావురం దీన్ని కొడదామా అని అనుకుంటున్నాడంట అనుకొని వెంటనే బాణం తీసాడంట బాణం ఇలా బయటికి తీసి అమ్ముల పొదులో ఉన్నటువంటి దాన్ని బా గుర్తింపు తీసేసి బాణానికి పెట్టేసి ఇలా చూస్తున్నాడంట ఎటువైపు చూస్తున్నాడు పావురం వైపే చూస్తున్నాడు అనమాట గురి పెట్టేశాడు ఎట్లాగైనా దీన్ని కొట్టాలి అని కొట్టాలని చూసేసరికి అతను ఇంకా బాణం ఇలా వదులుదామని ఇలా చూస్తున్నాడంట చూస్తుంటే పావురం ఏం చేస్తుంది చూసుకోవట్లేదు పావురం పావురం ఏంటో ఎటువైపో చూస్తుంది అనమాట ఆ బలే కదులుతున్నాయి మేఘాలు చెట్టు కొమ్మలు బలే కదులుతున్నాయి అని ఇటు అటు చూసిందంట పావురం కిందకు చూడట్లేదు కిందకు చూస్తే పేటగాడు కనిపించేవాడు చూసుకోవట్లేదు పావురం అప్పుడు ఏమైందంటే ఇంక ఇతను ఏం చేశాడు బాగా గురిపెట్టి బాణాన్ని ఇలాగ వేయటానికి చూశాడంట చూసేసరికి అది ఎవరు చూసారో తెలుసా చీమ చూసిందంట చీమ చూసి నా ఫ్రెండు అసలే పావురం ఇతను ఏంటి ఇలా పైకి చూస్తున్నాడు కదా పావురం వైపే చూస్తున్నాడు అయ్యో నా ఫ్రెండ్ చూసుకోవట్లేదు ఇట్లాగైపోయింది ఏంటి అమ్మో బాణంతో కొడతాడా చంపేస్తాడు కాబోలు నా ఫ్రెండ్ని అని చెప్పి ఏం చేసినట్టు తెలుసా అటువైపు గబగబ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంట పావురం చీమ ఎక్కడికి వెళ్ళిపోయింది వేటకాడ దగ్గరికి వెళ్ళిపోయింది అతను ఒక కాలు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా బాణం ఇలా పట్టుకునేసరికి ఈ వెనకను వచ్చేసి కాలు మీద చిటిక్కును కొరికేసిందంట చిటుక్కును కొరికేసరికి ఎట్లా ఉంటుంది కుడితే అబ్బా అంటాం కదా అట్లాగే వేటగాడు కూడా అబ్బా అనుకొని ఈ బాణం వదిలేసి ఏం చేశాడు ఈ కాలు పట్టుకొని చూసుకుంటున్నాడంట చూసుకునేసరికి అప్పుడు ఏమైంది ఈ అబ్బా అని అరిచాడు కదా పావురానికి వినబడింది వినబడి అమ్మో నేను ఇంకా నయం చూసుకోలేదు ఈ వేటగాడు నన్ను చంపేసేవాడే అమ్మో అనుకొని అక్కడి నుంచి గబగబ పావురం పావురు ఎగిరిపోయిందంట ఎగిరిపోయేసరికి మళ్ళీ చీమను దులిపేసుకొని ఇతనిలా కాలు మీద పామేసుకొని పావురాన్ని మళ్ళీ చంపుదామని మళ్ళీ లేచాడంట బాణం పట్టుకొని లేచేసరికి అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు పావురం ఏం చేసింది ఎగిరిపోయింది అక్కడి నుంచి ఎగిరిపోతే అయ్యో అని చెప్పి వేటగాడు అయ్యో మంచి పావురాన్ని చూశాను ఈలో ఈ వచ్చి నన్ను కుట్టేసింది చీమ కొట్టకుండా ఉంటే చక్కగా పావురాన్ని నేను పట్టుకునేవాడిని నాకు ఈరోజు డబ్బులు వచ్చేవి బాగా ఇలాగైపోయింది ఏంటబ్బా అనుకొని అయ్యో అనుకుంటూ వెళ్ళిపోయాడంట వేటగాడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పావురం మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చిందంట ఈలోగా చీమ ఏం చేసిందంట మళ్ళీ గబ చీమ చెట్టు ఎక్కేసిందంట ఎక్కడి వరకు వెళ్ళిపోయింది పావురం గూటు వరకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వెళ్ళగానే చీమతోటి పావురం అన్నదంట చాలా థ్యాంక్స్ చీమ నన్ను రక్షించావు ఈరోజు లేకపోతే నన్ను వేటగాడు నన్ను చంపేసేవాడు నన్ను చంపేస్తే ఎంత బాధ కదా నాకు బాణం బాణం వేసుకొడితే నాకు ఎంత దెబ్బ తగలేదు కదా నువ్వు ప్రమాదం నుంచి నన్ను కాపాడవు చీమ అని అన్నదంట అయితే చీమ అన్నదంట అట్లాగేం కాదు నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడావు కదా అట్లాగే నీకు ప్రమాదం వస్తే నువ్వు నా స్నేహితురాలివు కదా నేను ఊరుకుంటానా ఎవరన్నా నీ కాపు తలపడితే కాబట్టి మన ఇద్దరం ఎప్పుడు స్నేహితులమే కాబట్టి నేను కూడా అందుకనే ఆ వేటగాడి దృష్టిని వేరే ప్రక్కకి మళ్లించడానికి అప్పుడు నేను కుట్టాను అతన్ని అంతే ఇంకేం లేదు మన ఇద్దరం స్నేహితులం కాబట్టి మన ఇద్దరం థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పుకోక్కర్లేదు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పినట్ట మనం కూడా మన స్నేహితులకు మన పక్కనున్న వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే మనం కూడా సహాయం చేస్తూ ఉండాలి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మన సహాయం ఎంత మనం చేయగలుగుతామో అంత సహాయం చేయాలి ఓకేనా